వీక్షక బాంధవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాశిస్సులు. ఈ శుభకృత నామ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. కుంభరాశి వారు ఈ సంవత్సరంలో అయినంత వరకు జాగ్రత్త వహించండి. వయసైన వారు, ఇరియులు, పెద్దవారు, ఇక మీరు కుటుంబంలో గొడవ పెట్టుకోవడం, చిన్న చిన్న విషయాలను పెద్ద చేసుకోవడం వద్దు. భార్యాభర్తల సఖ్యత ఉండదు, గొడవలు వస్తూ ఉంటాయి. వయసైనప్పుడు అయినంత వరకు ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. గుండెపోటు, రక్తపు పోటు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా బాధపడతారు. దాని నుంచి బీపీ తెచ్చుకోకండి, గొడవలు తెచ్చుకోకండి, మరియు మొండితనాన్ని మానేయడం చాలా మంచిది కుంభరాశి వారు ఈ సంవత్సరంలో. ఇక ఈ సంవత్సరం అంతా చూసేదైతే ఆర్థికంగా వీళ్ళకి ఆర్థికంగా ఎక్కువ సమస్యలు ఏర్పడతాయి. అధిక ఖర్చు, 100 రూపాయలు ఖర్చు అయ్యే జాగాలో 1000 రూపాయలు ఖర్చు అవ్వడం, అలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యల్లో నరాలు, ఎముకలు ఇలాంటికి సంబంధించిన పరిస్థితులు ఎక్కువ వస్తాయి. అంటే స్ట్రోక్ అవ్వడం, జాయింట్ పెయిన్స్ రావడం, పారాలిసిస్ అయిపోవడం అలాంటి పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ సంవత్సరంలో ధ్యానానికి ఎక్కువ ఆద్యతనిస్తూ మరియు మనసుని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఉంటూ ఎటువంటి తారతమ్యం లేకుండా, ఎటువంటి ఆపేక్షలు లేకుండా ప్రశాంతంగా మౌనంగా ఉంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం వాళ్ళకి అదృష్టం అవుతుంది. అయితే దూరపు ప్రయాణాలు నిషిద్ధం చేయండి, అధిక ఖర్చుని ఆపేయండి, తర్వాత వేరే వాళ్ళ విచారాల్లో తలదూర్చకండి. మీ పని మీరు చేసుకుంటూ ఉండడం చాలా మంచిది. ఇది జనరల్గా చూసేదైతే. ఇక ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగము, పై అధికారులు, రాజకీయంలో ఉన్న వారందరికీ కూడా ఇటువంటి అపవాదాలు, అవమానాలు, ఉన్నట్టున్నట్టుగా ఉద్యోగం పోవడం, రాజకీయంలో పైనుంచి దిగుపడిపోవడం, ఓటమిని అనుభవించడం, జీవితంలో ఎన్నడూ లేని అపవాదాలు నిందలు వచ్చేయడం ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేది మీకు భయం పడచ్చో లేదో, మీకు ఏదైనా అనిపించవచ్చు మనసుకి ఇవన్నీ జరుగుతాయని, కానీ జరిగిన తర్వాత మనం ఏం చేయలేం కదా. దాని నుంచి మీరు జాగ్రత్త ఉంటే చాలా మంచిది. ఇక ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అరే నాకు ఇంకో జాబ్ వస్తుందిలే, దీన్ని మానేద్దాం, ఇదెంత అనుకొని ఖచ్చితంగా ఈ జాబ్ను మానేసి వేరే దానికి వెళ్ళి అక్కడ అది దొరకకుండా ఇక్కడ ఇది పోయి తర్వాత కష్టాలు అనుభవించేది వద్దు. ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మౌనమే మీ ఆయుధం. ఎవరు ఏమన్నా మౌనంగా ఉండడమే మీకు చాలా మంచిది. ఇక కుటుంబంలో, గృహంలో ఉన్న గృహిణి, ఇంట్లోనే ఉన్న హోమ్ మేకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఏదైనా పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పైనుంచి మెట్లు కిందకి దిగేటప్పుడు మరియు ఎక్కడైనా జారిపడి ఏదైనా బోన్ ఫ్రాక్చర్స్ ఇలాంటివి అయ్యే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి చోట జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మరియు మీరు అంతే, భర్త దగ్గర కావచ్చు, పిల్లల దగ్గర కావచ్చు, లేదా ఇంట్లోనే ఉన్న పెళ్లి కాని వారికైనా సరే, మీరు ఇంట్లో వాళ్ళతో ఎవరి దగ్గర గొడవలు పెట్టుకునేదొద్దు. అయినంత వరకు సైలెంట్గా ఉంటే ఈ సంవత్సరం మీకు మంచిది. ఇంకా ఉద్యోగము, స్వంత వ్యాపారాలు చేసే స్త్రీల పట్ల ఈ సంవత్సరం మంచిగానే ఉంది. మీరు అనుకున్నట్టు అభివృద్ధి అవుతారు ఈ సంవత్సరంలో. అయితే ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి మీకు. యూట్రస్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, అనుకోకుండా ఆపరేషన్స్, అపెండిక్స్ ఇలాంటివి ఏర్పడతాయి. మరియు మీరు అంతే దూరపు ప్రయాణాలు అయినంత వరకు ఆపేయండి. ఏదైనా కరెక్ట్ డిసిషన్స్ తీసుకోవాలంటే ఇద్దరితో, ముద్దరితో కలిసి మాట్లాడి, ఇంట్లో చర్చించి తర్వాత డిసిషన్ తీసుకోవడం చాలా మంచిది. ఇక వయసైన వారు, మీరు ఇంట్లో గొడవలు పెట్టుకోవడం, చర్చించుకోవడం మానేయండి. మీకు ముందుగా చెప్పినట్టే సైలెంట్గా ఉండడం చాలా మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. పిల్లలకైతే ఈ సంవత్సరంలో దూర ప్రయాణాలు వద్దు, అడ్వెంచర్స్ వద్దు, వెహికల్స్ ఎటువంటి అయినంత వరకు ఆపేయండి. కొత్త కొనేది వద్దు, ఉండేది లాంటిదని అడ్జస్ట్ చేసుకోండి. ర్యాష్ డ్రైవ్, అడ్వెంచర్స్ మాత్రం చేయకండి. చదువుపైన ఏకాగ్రత పెట్టండి, ధ్యానం చేయండి, రోజు సూర్య నమస్కారం చేసుకోండి. చదువును మాత్రం నిర్లక్ష్య చేయకండి. మరియు అతి స్నేహం విద్యా నష్టం అనుంది, స్నేహితుల వల్ల విద్య పోగొట్టుకుంటారు అనుంది, ప్రేమ వివాహాలు విచ్ఛేదనం దాకా వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ 7:30లో జాగ్రత్తగా ఉండండి. గర్భంలోనే శని వచ్చేస్తాడు, దానివల్ల చెడు ఆలోచనలు, చెడుదారులు ఎన్నుకోవడం, లేదా ఏదైనా చేయరాని పనులు చేసి అవమానాలు అనుభవించడం ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా అంతే. ఇక విశేషంగా మనం గమనించేదైతే ఈ ఒక పర్టికులర్గా చూడండి, కుంభరాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి అని ఉంటుందంటే, ఆర్థికంగా అభివృద్ధి అయినా కూడా ఏదో వచ్చేది వస్తుంది, కానీ దాని రెండంతలు ఇంకో చోటు వెళ్తూ ఉంటుంది. మరియు గురువు మంచి ప్రతిఫలాన్ని మీకు ఇస్తూ ఉంటాడు. ప్రయాణాలు చేయాలనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా చేయడం చాలా మంచిది. అవకాశాలు వస్తాయి, అదే విధానంగా కుంభరాశి వాళ్ళకి ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. ఆస్తి సంపాదన అనే దాంట్లో మంచిదే, ముందుకు మూవ్ వెళ్ళండి, హార్డ్ వర్క్ చేయండి,
చాలా జాగృతగా చేస్తూ ఉండండి. గురు మంచి ప్రతిఫలాలని ఇస్తున్నాడు. అయితే శని మాత్రం ఒకటో స్థానంలోనే ఉంటాడు. వినాకారణ వాగ్వాదాలు వస్తాయి, మిత్రద్రోహం జరుగుతూ ఉంటుంది, నానారీతిగా అంటే చెడు ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి, సోమారితనం ఎక్కువ వస్తుంటుంది, వ్యాపారంలో నష్టాలను చూస్తుంటారు, ఏదో తెలియని అశాంతత, రాత్రించో పోయినా నిద్ర రాదు, ఉదయం త్వరగా లేవడానికి మనశ్శాంతి అనిపించదు, బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించదు, భోజనం తినాలని అనిపించదు, ఈ శని ప్రభావం ఎప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది, ఇలాంటివి నెగిటివిటీ ఎక్కువ వస్తూ ఉంటుంది. అదేవిధంగా రాహు మూడో ఇంట్లో రాహు ఉంటాడు ఈ సంవత్సరం అంతా. రాహు కూడా మీకు అన్ని విధాలుగా అశుభ ఫలాలు కొన్నైతే కొన్నిటిలో శుభ ప్రతిఫలాలని ఇస్తూ ఉంటాడు. కొన్ని ఈరోజు ప్రశాంతతగా లేకపోతే మరో రోజు మంచిది అవుతుందని ఆలోచిస్తుంటారు. తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, నదీ స్నానము మరియు ఇంటి దగ్గర ఉన్న దేవతా దేవాలయ దర్శనం, ధ్యానము ఇలాంటివి చేసి మీ మనసును కంట్రోల్లో పెట్టుకోవడం చాలా మంచిది. అటువంటి దైవిక కార్యాలు, దైవిక పనులు చేస్తూ ఉండండి. కానీ శత్రువులు మాత్రం ఎవరు చేసుకోకండి. మిత్రద్రోహాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త వహించాలి. ఇక ఈ సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి ఆదాయ వ్యయము చూసేదైతే, కుంభరాశి వారికి ఆదాయం 5% ఉంటే వ్యయం 2% ఉంటుంది. ఇక ఆరోగ్యం 0, అనారోగ్యం 2% ఉంది. ఇక రాజ్య పూజ్యం 1%, రాజకోపం 2% ఉంది. సుఖము 6, దుఃఖము 3% ఉంటుంది. ఇక ఈ సంవత్సరం అంతా మీకు శుభం జరగాలి, అన్నీ మంచిగా జరగాలంటే ఆ గణపతినే మీరు పూజించాలి. ప్రతిరోజు కూడా ఉదయం లేచి గమ్ గణపతి ఏనమా అనుకునే గణపతిని పూజిస్తూ ఉండండి. గణపతిని ఎంత ఆరాధిస్తారో అంత మంచిది. అదేవిధంగా శని శాంతి మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. శనిని ఎంత పూజిస్తారో మీకు అంత శుభం జరుగుతుంది. వారానికో నెలకో ప్రదోషంలోనో లేదో శని ప్రదోష కాలంలో శనికి తైలాభిషేకం ఇలాంటివి మర్చిపోకుండా, కానీ గణపతిని మాత్రం ప్రతిరోజు ఆరాధిస్తూ స్మరిస్తూ ఉంటే అయినంత వరకు శుభ ప్రతిఫలాలు మీవే అవుతాయి. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా ఒక దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో ఈ దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ని రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో, కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి. అంతే, దీన్ని తగిలించేస్తే చాలు, ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 ఉంటాయి. ఇవి 9, ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం, అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేక కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషమున్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి, వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు, వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు, వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి సపోర్ట్కి వాస్తు దోషం ఉందో అక్కడ మేక కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.